నవగ్రహ దోషములు పరిహారాలు జ్యోతిష్య జ్ఞానం లేనివారు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగుగ్రహం తెలుసుకొని ఆ గ్రహానికి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ బాధల నుండి విముక్తి పొందుతారు. సూర్యుడు ఎవరి జాతకంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్యము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మవిశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేవారు. సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమ లేదా గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థములు దానం చేయుట, తండ్రి గారిని లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది. చంద్రుడు చంద్రుడు జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లేకపోవుట, భయం, అనుమానం, విద్యలో అభివృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవుట, స్త్రీలతో విరోధము, మానసిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టకపోవుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కువగా ఉండుట, స్త్రీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు. చంద్రగ్రహ అనుగ్రహం కొరకు మాత్రం సమానమైన స్త్రీలను గౌరవించుట, బియ్యం దానం చేయుట, పాలు, మజ్జిగ వంటివి భక్తులకు, చిన్న పిల్లలకు పంపిణీ చేయడం, శివునికి ఆవు పాలతో అభిషేకం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుట మొదలగు వాటి ద్వారా చంద్రగ్రహ అనుగ్రహానికి పాత్రులు అయి అభివృద్ధి చెందుతారు. కుజుడు జాతక చక్రంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ధైర్యం లేకపోవుట, అన్నదమ్ములతో సఖ్యత నశించుట, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధింపులు, అప్పులు తీరకపోవుట, రుణదాతల నుండి ఒత్తిడి, రక్త సంబంధించిన వ్యాధులు, శృంగారం నందు ఆసక్తి లేకపోవడం, కండరాల బలహీనత, రక్తహీనత సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కుజగ్రహానుగ్రహం కొరకు సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి వారిని పూజించాలి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం, అన్నదమ్ములకు సహాయం చేయడం, వారి మాటలకు విలువ ఇవ్వడం, స్త్రీలు ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజగ్రహ పీడలు తొలగిపోతాయి. బుధుడు జాతక చక్రంలో బుధుడు బలహీనంగా ఉన్నట్లయితే నరాల బలహీనత, జ్ఞాపక శక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేకపోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరచూ ధన నష్టం మొదలగునవి బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వెంకటేశ్వర స్వామి వారిని, విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట, వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట, ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట, పెసలు దానం చేయుట, విద్యార్థులకు పుస్తకాలను దానం చేయుట వలన బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువు జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేకపోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల ఎందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించుకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్కు సంబంధించిన గురుగ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పారాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవక్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును. శుక్రుడు జాతకంలో శుక్రుడు బలహీనముగా ఉన్నప్పుడు స్త్రీలకు అనారోగ్యము కలుగుట, వాహన సౌఖ్యము లేకపోవుట, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట, వ్యసనములయందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట కుటుంబంలోని స్త్రీలకు అనారోగ్యము. శుక్రగ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట,
లక్ష్మీ స్తోత్రము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చేయుట, వివాహం కాని స్త్రీలకు వారి వివాహం కొరకు సహకరించుట, స్త్రీలను గౌరవించుట, వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రాక్షను ధరించుట వలన శుక్రగ్రహ అనుగ్రహము పొందవచ్చును. శని ఆయుష్ కారకులు అయిన శని జాతక చక్రమునందు బలహీనముగా ఉన్నచో బద్ధకము, అతినిద్ర, దీర్ఘకాలిక వ్యాధులు, సరైన ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరోధములు, ఇతరుల ఆధీనములో పనిచేయుట, సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట, గౌరవం లేకపోవుట, పాడుపడిన గృహములయ్యందు జీవించుట, ఇతరుల ఇంట్లో జీవనము సాగించుట, భార్య పిల్లలు అవమానించుట, కుటుంబమును విడిచి అజ్ఞాతముగా జీవించుట, సరైన భోజనం కూడా లేకపోవుట మొదలగు కష్టములు కలుగును. శని గ్రహ అనుగ్రహమునకు శివునికి అభిషేకము చేయుట, విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయుట, శనివారము నియమముగా ఉండుట, ఆంజనేయ స్వామివారిని ఆరాధించుట, హనుమాన్ చాలీసా పారాయణం చేయుట, హనుమాన్కు తమలపాకు పూజ చేపిస్తే మంచిది, స్వామి అయ్యప్ప మాలధారణ చేయుట, శని గ్రహానికి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయుట, నల్ల నువ్వులు దానము చేయుట, దుప్పటి వస్తువులు దానం చేయుట, నీలము ఉంగరం గాని నాలుగు ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది. రాహువు జాతక చక్రంలో బలహీనముగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయుట, నీచ స్త్రీలతో సహవాసము, కుష్ఠులాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవించుట, విద్యార్థులు విద్య మధ్యలో మానివేయుట, పాడుపడిన గృహములలో నివసించుట, ఇంట్లో బొద్దింకలు, పందికొక్కులు, పాములు వంటివి సంచరించుట, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట, గృహంలో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడగుట, విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకొనిపోవుట మొదలగునవి రాహుగ్రహ దోష నివారణకు. కనకదుర్గ అమ్మవారిని పూజించుట, దేవి భాగవతం పారాయణం చేయుట, గోమేధికం గాని ఎనిమిది ముఖములు గల రుద్రాక్షను గాని ధరించవలెను, భవానీ మాల ధరించుట, స్త్రీలను గౌరవించుట వలన రాహుగ్రహ అనుగ్రహం కలుగును. దుర్గా సప్తశ్లోకి పఠించటం మంచిది. కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఏకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తనలో తానే ఊహించుకొనుట, తనని తాను దేవుడుగానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, ఉద్యోగమును భార్య పిల్లలను వదిలివేసి దేశ సంచారం చేయుట, పిచ్చివాణి వలె ప్రవర్తించుట, విచిత్ర వేషధారణ, సంతానం కలుగకపోవుట, గర్భం వచ్చిపోవుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచిత్ర వ్యాధులకు కేతువు కారణం. కేతు గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయుట, దేవాలయములు కట్టుటకు విరాళములు ఇచ్చుట, పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సేవ చేయుట, అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిగించుట, వైఢూర్యముగాని తొమ్మిది ముఖములు గల రుద్రాక్ష ధరించుట వలన కేతు గ్రహ అనుగ్రహం పొందుతారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుని ఇష్టమైన దేవాలయమును సందర్శించినచో ఎటువంటి గ్రహ దోషములు ఉన్ననో పరిహారం జరుగును. ఆకృష్ణేన అను మంత్రముతో సూర్యుని, ఇమం దేవా అను మంత్రముతో చంద్రుని, అగ్నిర్మూర్ధ అను మంత్రముతో కుజుని, ఉద్బుద్ధ్యస్వ అను మంత్రముచే బుధుని, యదర్య అను మంత్రముచే గురువును, అన్నాత్పరిస్వత అను మంత్రముచే శుక్రుని, సమ్నో దేవి అను మంత్రముచే శనిని, కాండాత్ అను మంత్రముచే రాహువును, కేతుం కృణ్వన్న కేతవ అను మంత్రముచే కేతువును ధ్యానించవలయును.